గోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు కాలేజీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 25 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. సీతానగర్ మండలం పరిధిలోని విద్యార్థులను రాజమండ్రిలోని కాలేజీకి తీసుకువస్తుండగా బొబ్బలంక దగ్గర కాలేజీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. బండి బ్రేక్లు ఫెయిల్ అయ్యాయి, ప్లస్ దానికి తగ్గట్టు బండి టర్నింగ్తో వర్షం వెనకాల బ్యాక్ వీల్స్ కాయలేకపోయాయి. డ్రైవర్ కూడా చాలా మంది 95% మాత్రం చాలా ట్రై చేశాడు, అప్పుడు కూడా అవ్వలేకపోయినాయి. చాలా మటుకు కంట్రోల్ చేశాడు, అవ్వడంతో అవ్వకపోవడంతో ఇంక చెట్టుని పట్టేసుకుంది వారికింది. అదైనా ఇది రోడ్డు ఎడ్జ్ దిగేసింది, రోడ్డు ఎడ్జ్ దిగేయడంతో కంట్రోల్ అవ్వలేకపోయింది బస్సు.